నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విద్యుత్ వాహన రంగంలో భారీగా పెట్టుబడులు. వచ్చే 4 ఏళ్లలో 70,000 కోట్లు వస్తాయన్న కేటీఆర్. దేశంలోనే అత్యధికంగా రేషన్ కార్డులు ఇచ్చాం. కొత్తవి మంజూరు చేస్తామని మంత్రి గంగుల హామీ. హైదరాబాద్ నల్గొండలో గులాబీ జోరు. కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఎలిమినేషన్ పూర్తి. పోలీసు అధికారి సచిన్ వాజేను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ. ముఖేష్ ఇంటి వద్ద నేర దృశ్యాలు చిత్రీకరణ. వరుసగా 10వ రోజు దేశంలో పెరిగిన కోవిడ్ వ్యాప్తి. కొత్తగా 40,000కు పైగా కేసులు. 188 మంది మృతి.